2500 గ్రామాలు లక్షల సంఖ్యలో ప్రజలు జమ్మూ కాశ్మీర్లలో ఒక్కసారిగా వచ్చిపడ్డ వరదలతో వీళ్ళందరికీ నిలవ నీడ లేకుండా పోయింది. సహాయక బృందాలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు పునరావాస కేంద్రాలకు చేరతామా, గుక్కడి నీరు కాసంత తిండి ఎప్పుడు దొరుకుతుందా అని వరద బాధిత ప్రాంతాల్లోని జనం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ హెలికాప్టర్లు కనిపించగానే ఆశగా వాటి వైపు పరుగులు తీస్తున్నారు. ప్రాణాలతో కనిపించిన వారిని తక్షణం సహాయక కేంద్రాలకు తరలిస్తున్న రక్షక బృందాలు అక్కడి వారికి కాస్త తిండి నీరు దొరికేలా చూస్తున్నాయి. ఇప్పటిదాకా 11,000 పైగా ప్రజల్ని రక్షించారు. వారికి వాన చలి నుంచి రక్షణ కోసం ఇప్పటికి 25,000 టెంట్లు, 40,000 దుప్పట్లు అందుబాటులో ఉంచారు. భారీ వరదలకు చినాబ్, తావి, గంభీర్ నదులు ఉగ్ర రూపం దాల్చాయి. గత 60 ఏళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ప్రమాదకర స్థాయిల్ని దాటి ప్రవహిస్తున్నాయి. వీటి ధాటికి ఏకంగా 390 తీర ప్రాంత గ్రామాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. మరో 1225 గ్రామాలు పాక్షికంగా నీట మునిగాయి. ఇంకో 1000 గ్రామాలు వరద బారిన పడ్డాయి. అన్ని చోట్ల విధ్వంసమే, అంతటా విషాదమే. భారీ వరదలకు ఇప్పటిదాకా నీటిలో కొట్టుకుపోయి విరిగిపడ్డ కొండ చెర్యల కింద సమితిలై చాలా మంది చనిపోయారు. పూంచ్, రేసి, రాజోరి, దోడా, ఉద్దంపూర్ జిల్లాలో మృతుల సంఖ్యను 60గా తేల్చేశారు అధికారులు. మొన్న వరద నీటిలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు కొట్టుకుపోవడంతో అందులోని 60 మంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మొత్తం ఇప్పటిదాకా మృతుల సంఖ్య 120 అని అధికారికంగా చెప్తున్నారు. ఈ సంఖ్య 150కి పైగానే ఉంటుందని అంచనా. భారీ వరదలకు సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు, వైష్ణవీదేవి యాత్రలో ఉన్న భక్తులు కూడా చిక్కుకుపోయారు. దాదాపు 25,000 మంది భక్తుల్ని ఎక్కడి వారిని అక్కడే నిలిపివేసిన వైష్ణవీదేవి ఆలయ బోర్డు వారికి కనీస సౌకర్యాలు కల్పిస్తోంది. అటు అనంతనాగ్లో వరద పరిస్థితిని చూసేందుకు వెళ్లిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి జిఏ మీర్ కూడా వరద నీటిలో చిక్కుకుపోయారు. కన్బాల్లోని తన నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారాయన. ఇక వరద నీటిలో 100 కిలోమీటర్ల రోడ్లు తెగిపోయి 50కి పైగా వంతెన్లు కొట్టుకుపోయి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. జమ్మూ కాశ్మీర్ కూడా వరద బారిన పడ్డాయి. 2 పట్టణాల్లో చాలా చోట్ల మోకాల్లోతు నీరు చేరింది. ఉగ్రరూపం దాల్చిన నదులపై ఉన్న బ్రిడ్జులను మూసివేసిన అధికారులు వాటిపైకి ప్రజలు ఎవరినీ వెళ్లనీయడం లేదు. నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అని అంతా బిక్కుబిక్కుమంటున్నారు. బుల్టన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.